గత 10 సంవత్సరాలు నుంచి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మున్సిపాలిటీలు కానీ ఎడ్యుకేషన్ కానీ వ్యవసాయ కానీ కార్మికులకు అన్ని సమస్యలు వాళ్ళతో చెప్తున్నారు. తప్పనిసరిగా మీరందరూ కష్టపడి మొన్ననే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మనం ఎలక్షన్లో వాగ్దానం చేసుకున్నామని చెప్తూ ఇప్పుడు కూడా మనందరినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాల మనుషులకు సంబంధించిన 15 నెలలు 20 కోట్లు మంది ఉద్యోగాలు అదేవిధంగా మీద వారికి ఇల్లు పెట్టియకుండా నా చదువుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు, వాళ్ళ చాలామంది ఉన్నారని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. మేము రాగానే సంవత్సరం పూర్తిస్తాం ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు లాక్ మంది ఇస్తాం, టికెట్ 14 కాదు మనం అవి లేవు, స్కూల్స్ లేవు, ఒక ప్రాజెక్టు లేదు, మున్సిపాలిటీలో కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా పట్టించుకునే మార్గం లేదు. సంకల్పం సర్కల్ అయితే లేదు, స్టేట్ అయితే లేదు, ఎక్కడ ఏమి లేకుండా స్వార్థాలకు ఒక మిషన్ పరితాన్ని పెట్టి అది కూడా పనిచేయకుండా విధానంగా చేసాం కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పెద్దలు టౌన్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇప్పటి వరకు మనం కష్టాలు చూసాం. మీ సమస్యలు మనం ఏమైతే బాధపడుతూ ఉన్నామో ఏదైతే బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ పేరు మీద మనం ఇప్పుడు డబ్బులు పొందుకున్నామో అవన్నీ ప్రజలకు తెచ్చి ఉద్యోగాలు లేక ధరలు పెంచి డెవలప్మెంట్ లేక ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టా ఉన్నారే అటువంటి వాళ్లకు మన ఓటుతో వేసి గెలిచిన తర్వాత మనల్ని మర్చారు కాబట్టి మన తప్పనిసరిగా అటువంటి వాళ్ళను కేవలం ఓటుతోనే చూపించవచ్చు కాబట్టి మీరు తప్పనిసరిగా అటువంటి వాళ్ళను వేయకుండా రేపు మన అభ్యర్థి జీవన దగ్గర చదువుకున్న వాడు కొన్ని లాయరు 6 సార్లు ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్సీగా ఉన్నాను. అప్పుడు చాలా రోజుల క్రితం సంతి పెట్టుకుని అన్ని అనుభవించారు. రేపు పార్లమెంట్లో మాట్లాడదాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో మినిస్టర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి
అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరందరం మనమందరం యువకులకు కూడా చెప్తా ఉంటారు, మీరందరూ మాకంటే సపరేట్ది, గ్రాడ్యుయేషన్ అయ్యేట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివా ఉద్యోగం లేక బాధపడతా ఉన్నారు. పోయిన ముఖ్యమంత్రి దరిద్రుడు కేసీఆర్ ఇంటింటి ఉద్యోగం అని ఇక్కడ ఉద్యోగాలు, మోడీ గారు కూడా వెళ్ళిపోతాడు ఉద్యోగాలు ఇస్తాం కాబట్టి మనం అక్కడ ఉద్యోగం లేదు కాబట్టి ఉద్యోగాలు కేఎస్ మేము రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాగానే 3 నెలల్లో 30 లక్షల 30 వేల ఉద్యోగాలు తప్పనిసరిగా పద్మ ఉద్యోగ లక్షలు ఫిల్అప్ చేస్తాం, రైతులకు లోన్లు పంపిస్తాం, వీధి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం, డ్రింకింగ్ వాటర్ బాగుంటుంది చూస్తాం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయండి, అందరినీ ఒప్పించి చేతి పుట్టి ఓటేస్తే తప్పనిసరిగా డెవలప్ అవుతుందని చెప్పి మనం చెప్పిన తర్వాత నాకు నమ్మకం ఉంది మన భూమి పట్టిన పట్టదు తప్పనిసరిగా చేస్తారని చేస్తూ మన జైన్ ట్రైనింగ్లు కూడా ఎవరో పోలిద్దరు తప్ప అందరినీ తప్పనిసరిగా జైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు జైన్ అయినందుకు సాయిబాబా గతంలో ఎంప్లాయీగా ఉండే బాలారెడ్డి గారు బీడీసీ చైర్మన్గా ఉన్నారు పోలీసు పట్టణం కాబట్టి ఇలా ఇంకా ఎవరు వచ్చినా జైన్ చేసుకోండి, కాంగ్రెస్ని గెలిపించుకొని మనం బోధన్ డెవలప్ చేసుకుంటా చేసుకోవాలంటే